హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి గురుకుల అభ్యర్థులకు ఈరోజు మీ ముందుకి ఇంకొక ఫ్యాకల్టీని, మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ, యువ ఫ్యాకల్టీ, అదేవిధంగా మీకు మంచి అవుట్పుట్ ఇచ్చేటటువంటి ఫ్యాకల్టీ మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈసారి పేరు శ్రీ బాలకృష్ణ, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మ్యాథమెటిక్స్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, అదేవిధంగా ఏ విధంగా చెప్పొచ్చు, మ్యాథమెటిక్స్తో ఫుట్బాల్ ఏ విధంగా ఆడుకోవచ్చు అనేటటువంటి విషయం మీద ఈసారి మీకు కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకులాకు సంబంధించినటువంటి పేపర్ వన్ అండ్ పేపర్ త్రీ. పేపర్ వన్లో అందరూ ఇబ్బంది పడేటటువంటి కాన్సెప్టు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ టాపిక్ నుంచి ఒక 10 క్వశ్చన్ల వరకు వస్తున్నాయి. ఒక్కోసారి 12 క్వశ్చన్స్ కూడా రావచ్చు, 15 క్వశ్చన్లు కూడా రావచ్చు. ఈ వచ్చినటువంటి ఎన్నైనా రావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, ఒక్క బిట్ కావచ్చు, ఏ బిట్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్టేలా అని వదిలిపెట్టేస్తే ఆ బిట్టే మిమ్మల్ని నాశనం చేస్తుంది, ఆ వదిలిపెట్టినటువంటి బిట్టే మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా వదిలిపెట్టకూడదు, ప్రతి బిట్ యొక్క హృదయాన్ని టచ్ చేయాలన్నమాట. టచ్ చేసినప్పుడు మాత్రమే మరి మీరు గెలుపొందుతారు. సో ఆ దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ వీరు. లాజికల్ రీజనింగ్ యొక్క ఏ సిలబస్, ఏ టాపిక్స్ వస్తున్నాయి గురుకులాకు సంబంధించినది, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ టాపిక్స్ వస్తున్నాయి, టోటల్గా పేపర్ వన్కి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ని వీరు డీల్ చేస్తున్నారు. ఈరోజు నుంచి వీడియోస్ని, ఈ వీడియోస్ యాప్లో మీకు అందుబాటులోకి ఉంటాయి మిత్రులారా. ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని డిఎస్సి టెట్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చామో, ఏ విధంగా అయితే ఒక రేంజ్లో తీసుకొచ్చామో, గురుకులానికి కూడా అదేవిధంగా రేంజ్లో తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు నుంచి మీరందరూ కూడా గురుకుల అభ్యర్థులు, అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 3-4 లక్షల మంది అభ్యర్థులు ఉంటారు, వీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాల్సింది కోసం. సార్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్. మరి మా పిల్లలకి, మన పిల్లలకి మీరు మ్యాథ్స్ని ఏ విధంగా చెబుతారో మొత్తం మీ చేతిలో పెట్టాను. ఈ గురుకులకు సంబంధించినటువంటి మ్యాథ్స్ని మీరు జాగ్రత్తగా, నా దీంట్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారా, మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, అందరినీ పరిగణలో తీసుకుని చక్కగా చెప్పి మరి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, పిల్లలకి ఆ 15 బిట్లు కానీ 10 బిట్లు కానీ 100% రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్. ఈరోజు టిఎస్ గురుకుల లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో పేపర్ వన్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, దీని వెయిటేజ్ ఎలా ఉంది, దానికోసం క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఈ టిఎస్ గురుకుల లాజికల్ రీజనింగ్ అండ్ డిఐలో సో మేజర్గా సుమారుగా ఒక 13 to 15 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. 13 to 15 క్వశ్చన్స్ సి ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడంటే ఎనాలజీ, క్లాసిఫికేషన్, క్యాలెండర్స్, నెక్స్ట్ క్లాక్స్, కోడింగ్ డీకోడింగ్, సో ప్రతి టాపిక్ నుంచి వీటి నుంచి 1-1 మార్క్ అడగడం జరుగుతుంది. డైరెక్షన్స్, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్, నెక్స్ట్ ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, నెక్స్ట్ పజల్స్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, డేటా సఫిషియన్సీ, ర్యాంకింగ్, మిస్సింగ్ నెంబర్. ఈ సుమారుగా ఈ 16 to 17 టాపిక్స్ పైన ప్రతి విద్యార్థికి, ఈవెన్ నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా, ఈ 17 టాపిక్స్ క్లియర్గా చదువుకుంటే 100% ఖచ్చితంగా 12 మార్క్స్ అయితే 12 మార్క్స్, 15 మార్క్స్ అయితే 15 మార్క్స్, వాడు ఎన్ని మార్క్స్ ఇస్తే అన్ని మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ అడిగే క్వశ్చన్స్ రేంజ్ ఏ విధంగా ఉంది అంటే, సో బిలో యావరేజ్ అంటే చాలా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా తక్కువగా ఉంది. ఈవెన్ ప్రతి నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం వీడియోస్ను కూడా ఈ అను పబ్లికేషన్ యాప్లో, మన అను పబ్లికేషన్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. 100% మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిఐలో ఏ టాపిక్స్ ఉంటాయి, డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ చార్ట్, నెక్స్ట్ పై చార్ట్, నెక్స్ట్ లైన్ గ్రాఫ్, నెక్స్ట్ టేబుల్ చార్ట్,
సి బార్ చార్ట్ అంటే ఈ బార్ ఫార్మాట్లో రిప్రజెంటేషన్ ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి. సి పై చార్ట్, పై చార్ట్ ఈ విధంగా ఉంటుంది. వాడు ఒక ఫ్యామిలీ యొక్క ఇన్కమ్, ఎక్స్పెండిచర్స్, సేవింగ్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లైన్ గ్రాఫ్ అంటే సి టూ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే టేబుల్ చార్ట్ అంటే సి టోటల్గా టేబుల్ అంతా కూడా ట్యాబులర్ ఫార్మాట్లో ఉంటుంది, ట్యాబులర్ ఫార్మాట్లో ఈ విధంగా ఉంటాయి. సి ఈ నాలుగు రకాలుగా, వీటిలో నాలుగు రకాల ప్రశ్నలు అడిగే పాసిబిలిటీ ఉంది. అయితే బేసిక్గా డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి అని అంటే ఫస్ట్ ప్రతి విద్యార్థికి పర్సంటేజ్ పైన అవగాహన ఉండాలి. పర్సంటేజ్ పైన క్లారిటీ ఉండాలి, పర్సంటేజ్ పైన క్లారిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ యావరేజ్ పైన క్లారిటీ ఉండాలి, యావరేజ్ సరాసరి పైన క్లారిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ రేషియోస్ పైన క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సి ఈ నాలుగు అంశాలపై క్లారిటీ ఉంటే 100%, వీటిలో 100% మార్క్స్. ఇది ఖచ్చితంగా, దీంట్లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు దీంట్లో డిఏలో, చాలా ఈజీగా మనం దీంట్లో సాధించవచ్చు. ఈవెన్ నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా ఈ నాలుగు టాపిక్స్ పైన పట్టు ఉంటే ఖచ్చితంగా వీటిలో జస్ట్ క్వశ్చన్ చూసి ఐ కాంటాక్ట్ ద్వారా కూడా బిట్ ఆన్సర్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం వీడియోస్ని కూడా ఖచ్చితంగా దీంట్లో మన అనుపబ్లికేషన్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. 100% ప్రతి విద్యార్థి దీన్ని ఉపయోగించుకోండి. ఓకే, ఇప్పుడు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది దాని వెయిటేజ్ మనం చూద్దాం. సి అనాలజీ నుంచి ఖచ్చితంగా 1 mark అడుగుతున్నాడు దీనిలో, అలాగే క్లాసిఫికేషన్ నుంచి 1 mark అడగడం జరుగుతుంది, క్యాలెండర్స్ నుంచి 1 mark, వీటన్నిటి నుంచి 1 mark అడుగుతున్నాడు. అంటే గత ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ బేస్డ్ మీద మనం చెప్తున్నాం దీన్ని. అలాగే క్లాక్స్ ఆల్సో 1 mark. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ లాస్ట్ టైం 2 marks ఇవ్వడం జరిగింది, 2 marks కోడింగ్ డీకోడింగ్ కూడా లాస్ట్ టైం 2 marks ఇచ్చాడు. డైరెక్షన్స్ 1 mark, బ్లడ్ రిలేషన్స్ 1 mark, ర్యాంకింగ్ 1 mark. సి ఈ రెండింటి నుంచి కాంబినేషన్లో 1 mark ఇవ్వడం జరిగింది, అంటే ఫ్రమ్ బోత్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ దే హ్యావ్ గివెన్ 1 mark. అట్ ద సేమ్ టైం నెంబర్ సిరీస్, సి దీని నుంచి కూడా 2 marks కడిగే పాసిబిలిటీ ఉంది, 1 or 2 క్వశ్చన్స్. అలాగే లెటర్ సిరీస్ 1 mark. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ 1 mark. అట్ ద సేమ్ టైం మిస్సింగ్ నెంబర్స్ 1 mark. అంటే ఆల్మోస్ట్ దీనికి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అని మనం క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 17 topics క్లియర్గా మీరు చదువుకుంటే ఈజీగా ఖచ్చితంగా 10 marks ఈజీగా దీనిలో తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ డిఏ అబ్జర్వ్ చేస్తే, డేటా ఇంటర్ప్రిటేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్టికులర్గా మనం బార్ చార్ట్ నుంచి, పై చార్ట్ నుంచి, లైన్ గ్రాఫ్ నుంచి, టేబుల్ చార్ట్ నుంచి వస్తుందని 100% దేని నుంచి పర్టికులర్గా దీని నుంచే వస్తుంది, బార్ చార్ట్ నుంచే, పై చార్ట్ నుంచే క్వశ్చన్ వస్తుందని చెప్పలేం. సి ఈ 4 charts ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా, చాలా సింపుల్ అండి. ఈ 4 basic అంశాలు, సి పర్సంటేజ్ పైన, యావరేజ్ పైన, రేషియో పైన, ప్రాఫిట్ అండ్ లాస్ పైన క్లారిటీ ఉంటే ఈజీగా ఈ 4 topics ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సి దీని నుంచి 2 or 3 marks అడిగే పాసిబిలిటీ ఉంది, అంటే లాస్ట్ టైం 2 marks ఇచ్చాడు. సో ఈవెన్ 3 marks కూడా అడిగే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ అబౌట్ డేటా ఇంటర్ప్రిటేషన్.